ఏడయ్య మీరాకి, అవకాశం కోసం వచ్చినప్పుడు మ్యూజిక్ అంటే ప్రాణం అన్నాడు, ఇప్పుడు ఆ ప్రాణాన్ని వదిలేశాడా? మీలాంటి వాళ్ళకి అవకాశం ఇచ్చి తప్పు చేశాను. ప్లీజ్ సార్, 2 డేస్లో సాంగ్ ఇస్తాం సార్. అసలు ఏం జరిగింది రాకీ లైఫ్లో? 3 ఏళ్ళుగా తను ప్రేమలో ఉన్నాడు సార్. మీరు మా ప్రాజెక్ట్ ఓకే చేసిన రోజు. సుప్రిత, యునో 2 డేస్ ద మోస్ట్ హ్యాపీయెస్ట్ డే ఇన్ మై లైఫ్. ఈ ఆల్బమ్ తర్వాత డెఫినెట్గా నాకంటూ స్పెషల్ ఐడెంటిటీ వస్తుంది. నా పేరెంట్స్ కోరుకున్నట్టుగా, అఫ్కోర్స్ నువ్వు అదే కోరుకున్నావు. ఐ విల్ బీ అ రాక్ స్టార్. నెక్స్ట్ మన పెళ్లి గురించి మీ ఇంట్లో మాట్లాడాలి, తర్వాత మనకు బ్యూటిఫుల్ లైఫ్ సెట్ చేయాలి, అంతే. అంతకు మించిన రాకీ, నీకు ఒక విషయం చెప్పాలి. అవునా, చెప్పు చెప్పు. మా ఇంట్లో ఎంత ట్రై చేసినా మన లవ్ని యాక్సెప్ట్ చేయట్లేదు. ఒప్పుకుంటే వాళ్ళ పేరెంట్స్ ఎందుకు అవుతారు? సీరియస్ రాకీ. సరే, ఏంటి వాళ్ళ ప్రాబ్లం? ఈ మ్యూజిక్, ఈ రాక్ బ్యాండ్స్ మా ఇంట్లో ఇష్టం లేదు. వాళ్ళకి ఎంత నచ్చ చెప్పినా వాళ్ళు అర్థం చేసుకోవట్లేదు. అయితే నీకు మ్యూజిక్ అంటే ప్రాణం. నువ్వంటే కూడా. నువ్వు మ్యూజిక్ లేకుండా బతకలేవు. నువ్వు లేకుండా కూడా. చెప్పేది విను రాకీ. వింటాను, కానీ మీ పేరెంట్స్ ఏమనుకుంటున్నారో కాదు, నువ్వేమనుకుంటున్నావు చెప్పు. ఏంటి మాట్లాడో? ఇట్ వాంట్ వర్క్అవుట్ రాకీ, ఇక్కడితో ఆపేద్దాం. బ్రేకప్ చెప్తున్నావా? మీ ఇంట్లో వాళ్ళ కోసం మ్యూజిక్ వదిలేస్తే ఓకేనా? నువ్వు మ్యూజిక్ లేకుండా నాకు నచ్చావు, అది నీ పేరెంట్స్ డ్రీమ్ కూడా. బట్ నేను ఖచ్చితంగా సక్సెస్ అవుతా. ఆ విషయంలో నీకంటే ఎక్కువ నాకే నమ్మకం. అయితే నాతో వచ్చి పిచ్చోళ్ళ మాట్లాడకు. నువ్వు పిచ్చోడిని చేస్తున్నావు. నీతో వస్తే మనల్ని వదిలేయడానికి మా నాన్నంత మంచోడేం కాదు. ఏ, చంపేస్తాడా? ఎందుకు బతుకున్నామా అని ఎలా చేస్తాడు. నేను మీ పేరెంట్స్ నొప్పిస్తా. అది జరగదు. మీ ఇంట్లో మ్యూజిక్ అంటే ఇష్టం ఉండదని మన మధ్య ప్రేమ పుట్టకముందు ఎందుకు చెప్పలేదు? ప్రేమ కానప్పుడు చెప్పాల్సిన అవసరం లేదనిపించింది. ప్రేమ అని తెలిసాక నువ్వు పడుతున్న స్ట్రగుల్స్ చూసి చెప్పకూడదు అనిపించింది. ఇన్ని రోజులు వాళ్ళ నొప్పించగలనన్న నమ్మకంతోనే ఉన్నా, కానీ ఈరోజు ఆ హోప్ పోయింది కాబట్టే నేను ఇలా చెప్పాల్సి వస్తుంది. నెక్స్ట్ వీక్ నా పెళ్ళి. వెరీ గుడ్. ఇక్కడికి వచ్చే ముందే అన్నీ డిసైడ్ అయ్యొచ్చు, పెళ్ళి కూడా ఫిక్స్ చేసుకుని వచ్చాం. ఇంకేంటి, వెళ్ళిపో. రాకీ చెప్తున్నా కదా, వెళ్ళిపో. రాకీ ఎక్కడున్నాడు? రే, రే రాకీ, రాకీ లేరా? ఏమైందిరా నీకు? లే, ఏంట్రా ఇది రోజు ఇక్కడికి వచ్చి కూర్చుంటున్నావు పిచ్చోడ్లాగా? ఎలా ఉండేవాడివి, ఎలా అయిపోయావు చూడు. కలవనింక నిన్ను కలలు కూడా నేను చింత నుండి వెళ్ళిపో. ప్రేమ కాదు నీది, వదిలే తప్పు నాది, నన్ను విడిచి వెళ్ళిపో. గడుపుదాము జీవితాంతమంటూ మాటలిచ్చి
చేయి పట్టి వదలనంటూ ఎన్నో కలలు చూపి బాధ పెట్టి ఏడిపించి మోసగించి పారిపో వెళ్ళిపో 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 నన్ను దిలి వెళ్ళిపో 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 కోరుకోను నేను వేల కోట్ల ఆస్తులు నీతో గడుపుకున్న జ్ఞాపకాలే వరములు మనసు ముక్కలైనా మానలేదు నీపై ప్రేమను కంటి నుండి జారుతున్న నీటి చుక్కలో దాగినాయి ఎన్ని మధురమైన గుర్తులో చెప్పలేను ఎంత బాధ నిండి ఉందగు వెళ్ళిపో 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 నన్ను దిలి వెళ్ళిపో 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 వెన్ను కోట్ల కొద్ది తారలు వాటిలోనే నిన్ను చూసుకుంటూ రాత్రులు చావు చేరే వరకు నాకు ఊపిరే నీవు హలు చందమామనందలేవు అలలు ఎన్నడు లేని ప్రేమనెంత కోరుకున్న దొరకదు రెండు పక్కనున్న చూడ ఒకటినొకటి కన్నులు వెళ్ళిపో 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 నన్నొదిలి వెళ్ళిపో వెళ్ళిపో జీవితంలో నేనుండాలా మ్యూజిక్ ఉండాలని నన్ను అడిగితే మ్యూజిక్కే ఉండాలంటాను. అందుకే నిన్ను వద్దనుకొని వెళ్ళడం లేదు. నీ లక్ష్యానికి అడ్డు కాకూడదని వెళ్తున్నాను. మళ్ళీ నీ జీవితంలో నాకు దగ్గర అవ్వాలనుకున్నా, నీ మ్యూజిక్ నిన్ను దూరం చేయాలనుకున్నా నేను సంతోషంగా ఉండను, కాదు బతికే ఉండను. ఒక్క విషయం గుర్తుపెట్టుకో, ఎంత దూరం అయితే అంత దగ్గరగా నేను చూస్తూ ఉంటాను. వెల్డన్ రాకీ, ప్రేమించిన అమ్మాయి దూరం అయితే మ్యూజిక్ వదిలేస్తావనుకున్నాను.
నాకు మ్యూజిక్ దూరం కాకూడదనే తను నాకు దూరమైంది. అందుకే ఈ మ్యూజిక్లోనే తనని చూసుకోవాలనుకుంటున్నాను. వెరీ గుడ్. మనిషి ఏదైనా తనకి దక్కినప్పుడు గెలుపు అనుకుంటాడు, కానీ అది దూరమైనప్పుడు తట్టుకు నిలబడగలగడమే నిజమైన గెలుపు. ఆల్ ది బెస్ట్. నన్నొదిలి వెళ్ళి.